హలో ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఎలాగున్నారు అవునారా దేవుని కృప మీతో ఎల్లప్పుడు ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవుడు మన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు త్వరలో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు విత్ ఇన్ వీక్లో ఏదో ఒక అద్భుత కార్యం మీ జీవితంలో జరగబోతున్నట్టుగా నేను బలంగా ప్రేరేపించబడుతున్నాను విత్ ఇన్ వీక్ యు ఆర్ గోయింగ్ టు సీ ద మిరకల్స్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ మిరకల్స్ బట్ డెఫినెట్లీ విత్ ఇన్ యూ వీక్ యు ఆర్ గోయింగ్ టు సీ ద మైటీ మూవ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ ఫ్యామిలీ సంబడి సే ఆమెన్ ఆమెన్ చెప్పండి థ్యాంక్ యూ లార్డ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక మీరు దేవుని యొక్క కృప చేత బలపరచబడండి నేను డైలీ రెండు ప్రార్థనలు చేస్తాను ఉదయకాలం లేవగానే బైబిల్లో చేయబడిన రెండు ప్రార్థనలు చేస్తాను ఒకటి మీరు కూడా అది ఫాలో అవ్వండి కీర్తన 9:14 తర్వాత కీర్తన 143:10 ఈ రెండు ప్రార్థనలు ఉదయం లేచి ప్రార్థన చేసుకొని అప్పుడు మొదలు పెడతానమాట నా కార్యక్రమాలు సో మీరు ఈ రెండు ప్రార్థనలు చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను గడిచిన కొన్ని దినాలుగా మనము దావీదు గోలియాతును ఎలా జయించాడో మనం ధ్యానం చేస్తున్నాం అసలు ఎన్ని రోజులు ఎందుకు పాస్టర్ గారు ఈ దావీదు గోలియాతు గురించి మాట్లాడకుండా వస్తున్నారంటే జయ జీవితాన్ని మనం చూస్తున్నాం జయ జీవితానికి కావలసిన సూత్రాన్ని కీస్ని మన దావీదు యొక్క జీవితంలో చూస్తున్నాం కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలారా ఎందుకంటే జయించిన వాడిని దేవుడు సింహాసనంలో కూర్చుండ పెడతానని ప్రకటన గ్రంథం 3:21 ప్రభు చెప్పాడు అయితే గోలియాతును దావీదు ఎలాగ జయించాడు అంటే దేవుని బిడ్డలారా 1 తన జీవితాన్ని ఇతరులతో కంపేర్ చేయలేదు వాళ్ళు ఓడిపోయారు సౌలు ఓడిపోయారు సౌలు అనుభవం కలిగిన వ్యక్తి నేనెళ్ళి ఏం చేస్తాను అని అనుకోలే తర్వాత నాకంటే మా అన్నయ్యలు నాకైతే ఎప్పుడూ నేను ఆర్మీలో చేరలేదు నాకు యుద్ధం ఎలా చేయాలో తెలియదు కానీ మా అన్నయ్యలు చాలా యుద్ధ నేర్పరులు కానీ వాళ్ళే ఓడిపోయారు నేను ఎలా నిలబడతానని అనుకోలే తర్వాత ఓ సీనియర్స్ ఉన్నారు ఇక్కడ సైనికులు వాళ్ళందరూ ఉన్నారు నేను ఎలా నిలబడతానని అనుకోలే తన జీవితాన్ని ఎవరితోను కంపేర్ చేయాలి ఇదే ఆత్మీయ జీవితానికి 1 మెట్ అనమాట యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్ నీకు ఉన్న టాలెంట్ నీకు ఉంటాయి నీకున్న అభిషేకం నీకు ఉంటాయి మనం ఎప్పుడైతే ఇతరులతో మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటామో అప్పుడు మనం చాలా పొరపాటు పడతాం దాంట్లో ఒకటి ఏంటి చెప్పనా అతనిలో ఈ అభిషేకం ఉంది అతనిలో ఈ విడుదల అభిషేకం ఉంది నాకు కూడా కావాలని మనం కాపీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత వేషధారణ వచ్చేస్తే మనలోనికి తర్వాత ఇతరులతో కంపేర్ చేసినప్పుడు నున్నిత భావం ఇన్ఫీరియారిటీ వచ్చేస్తాయి హిపోక్రపసీ వచ్చేస్తాయి మనము కావాలని వాంటెడ్గా మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి మనము చేస్తాము అబద్ధాలాడతాము తర్వాత లేనిది ఉన్నట్టుగా చెప్తాము చాలా విషయాలు మనం తప్పిపోవాల్సి వస్తాయి నిన్ను ఏ పిలుపులో దేవుడు పిలిచాడు దాంట్లోనే ఉంటాం ఇతరులతో కొంతమంది కొంచెం ఒక మాదిరిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద ధనవంతులతో కంపేర్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళలాగా నేను ఉండాలని చెప్పి ఇంకా లేనిపోని అప్పులని చేసి పెద్ద ఇల్లు కొనటమో లేకపోతే మా ఫ్రెండ్కు ఎలక్ట్రానిక్ గూడ్స్ అవి ఉంది ఇవి ఉంది నాకు కూడా ఉండాలి ఆడేమనుకుంటాడు లేకపోతే ఆవిడేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు నేను కూడా కావాలని చెప్పి మన తప్పుడు అడుగు వేసేస్తాం అందుకొరకు నిన్ను ఏ పిలుపులో దేవుడు ఉంచాడో అదే పిలుపులో ఉండాలి డోంట్ కంపేర్ నీకు ఏదైనా కావాలి అంటే దేవుడే ఇచ్చేస్తాడు అది అభిషేకం కావచ్చు వరాలు కావచ్చు ఫలాలు కావచ్చు నీకు ఏదైనా లేకపోతే ధనం కావచ్చు లేకపోతే ఇల్లు కావచ్చు ఆస్తులు కావచ్చు వస్తువులు కావచ్చు వాహనాలు కావచ్చు ఏదైనా కావచ్చు నీకు కావాలని ప్రభు తెలిస్తే ప్రభు గుర్తిస్తే ఖచ్చితంగా దేవుడిస్తాడు మత్తేశ్వార్త 6:31 అదే కాదని రాయబడింది కాబట్టి దయచేసి మీ లైఫ్ను ఎవరితోనూ కంపేర్ చేయవద్దు మీ లైఫ్ మీది మీ అభిషేకం మీది మీ వరాలు మీది సేవకులైతే మీ పిలుపు మీది మీ స్థితి మీది వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులు లేని ప్రత్యేకత కూడా మీలో ఉంటాయి పెద్ద పెద్ద దైవజనులు లేని యొక్క క్రియలు కూడా అభిషేకం కూడా మీలో ఉంటాయి మీకు తెలియకపోవచ్చు కానీ మీరు ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చొని మీరు ఒకసారి జ్ఞాపకం చేయండి మీకు తెలిసిపోతాయి కాబట్టి నాలో అది లేదు ఇది లేదు అని బాధపడకుండా నీళ్ళు ఏదైతే ఉందో
ఆ సమృద్ధి ముందు ఆ సమృద్ధిని కలిగి ముందుకెళ్ళాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వించి దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయనా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వించండి, అభిషేకించండి ప్రభా. తండ్రి ఈ కంపారిజన్ మా నుండి తీసివేయండి ప్రభా. తండ్రి ఇన్ఫీరియారిటీ మా నుండి తీసివేయండి, సుపీరియారిటీ కాంప్లెక్స్ మా నుండి తీసివేయండి ప్రభా. హృదయంలో మంట దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి, తగ్గింపు దయచేయండి, పరలోక వెలుగుతో మహిమతో శక్తితో నింపమని జీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించినగా. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.